नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारू? अंता बागुन्नार कदंडी। ई रोज मनम ईजीगा पनीर फ्राइड राइस एला चेयालो चूद्दाम। मीरु सब्सक्राइब चेसुकुन्नारा ई चैनल की? लेदंटे सब्सक्राइब चेसुकोंडी। ఒకవేళ మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట మీద క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి। నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది। ఇంకా ఈరోజు రెసిపీకి వచ్చేస్తే పన్నీర్ ఫ్రైడ్ రైస్ మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి బతకం। నేనైతే ఏదో ఒక రైస్ ఐటెం చేసేసుకుంటాను, ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్, పుదీనా ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, అలా ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను। ఈరోజు కూడా అదే పరిస్థితి, నేను ఒకదాన్ని లంచ్కి ఫ్రిడ్జ్లో చూస్తే పన్నీర్ అలాగ ఉంది, అందుకే ఇలా వన్ పార్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసా। మిగిలిపోయిన రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు, బాస్మతి రైస్, ఫ్రెష్ రైస్ కూడా వండి చేయొచ్చు। దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే వెజిటబుల్స్ ఏ ఉంటే అవి చూసుకోవచ్చు। నేనైతే క్యారెట్, బీన్స్, బటానీ, పన్నీరు తీసుకుంటున్నాను। అలాగే మసాలా స్పైసెస్ కూడా 2 ఎండుమిర్చి, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు ఇవి। పన్నీరు ఒక 100 గ్రామ్స్ ఉంటుంది। వెజిటబుల్స్ ఇదిగోండి, వెల్లుల్లిపాయలు మీకు కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు, చిన్న ఉల్లిపాయ సరిపోతుంది। ఈ బటానీ ఫ్రోజన్వి, ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి, అందుకని కొంచెం నీళ్ళలో పెట్టాను। ముందుగా క్యారెట్, ఆనియన్ అన్నీ చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం, బీన్స్. ఈ లోపల రైస్ కూడా పెట్టేస్తున్నాను, అలాగే ఉప్పు, పసుపు, కొంచెం బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది ఉంటే అది, మొక్కజొన్న పిండి, అలాగే సోయా సాస్ మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే పర్లేదు। రైస్ పెట్టేశాను, ఇంకా ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చిన్న పీసెస్ కట్ చేసుకుంటాను। చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను। మనకి రైస్ అయ్యేలోపు మనం మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, పన్నీర్ మారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాం। ఇదిగోండి, ముందుగా చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే ఎండుమిర్చి, వీటన్నిటిని ఒకసారి వేయించి పెట్టుకుంటాను। ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి, కొంచెం వేడి అయ్యేదాకా అయితే మనకి పౌడర్ ఈజీ అయిపోతుంది దంచిపెట్టుకోవడానికి। అలాగే జీలకర్ర, సోంపు, ధనియాలు వీటిని దంచుకుంటాను, అవి వేగేలోపు। కొంచెం వేడైతే చాలండి, ఆఫ్ చేసేయచ్చు, ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతాయి। ఇదిగోండి, బాగా పేస్ట్ అయిపోక్కర్లేదు, పౌడర్గా ఉన్నా పర్లేదు। ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది, మొత్తం కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను। దీన్ని ఒకసారి కలిపి ఇందులోనే ఉప్పు, పసుపు, బియ్యపిండి, కొంచెం పన్నీర్కి తడితడిగా ఏదైతే ఉందో అది పోవడానికి, కొంచెం బైండింగ్కి పిండి, ఎంతో అక్కర్లేదు, చాలా తగ్గించి వేసుకోవడమే। వీటన్నిటినీ బాగా కలిసేదాకా మిక్స్ చేయాలి। ఇప్పుడు పన్నీర్ని కూడా అందులోనే వేసి గరిటతో కంటే ఒకసారి ఎగరేస్తే మీకు ఈజీగా అవుతుంది, లేకపోతే జాగ్రత్తగా గరిటతో చేయండి। ఇదిగోండి, నేను ఇలా ఎగరేసాను, మొత్తం ప్రాపర్గా బైండ్ అయింది। సో తడి తడిగా ఏం కనిపించట్లేదు, చూసారా? పసుపు, బియ్యపిండి, అంతా మసాలా పొడి, ఉప్పు అన్నీ కలిపి ఈ లోపల వీటిని కట్ చేసి పెట్టుకుందాం, ఆల్రెడీ పెట్టాం కదండి। ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది, ఒక పాన్ తీసుకుని
ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆనియన్ సగమే వేస్తున్నాను, ఇంకో సగం పక్కన పెట్టేస్తున్నాను. మీరు తినేటప్పుడు పక్కన స్లైసెస్ పెట్టుకోవచ్చు. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ముందు పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను, ఒక 2 స్పూన్లు. ముందుగా వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం హైలో పెట్టే చేస్తున్నాను, త్వరగా వేగుతాయని. హైలో పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి, అవి వేగాయండి. క్యారెట్, బీన్స్, బఠానీ అన్నీ చిన్న పీసెస్గా ఉన్నాయి, వేసేసాను. అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మా అత్తయ్య వేస్తూ ఉంటారు ఇలాగా, తీసేయడానికి వీలు లేకుండా. సో ఫ్రైడ్ రైస్ కదా అని ఈరోజు నేను కూడా అలాగే చేశాను. వీటిని వేగనివ్వాలండి కొంచెం బాగా. వేగిన తర్వాత మారినేట్ చేసిన పనీర్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. వేసి వీలైనంత తక్కువ తిప్పాలండి, ఎగరేస్తూ ఉంటాను అందుకే నేను మధ్య మధ్యలో, ముక్క నలిగిపోకుండా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, డెలికేట్గా పేస్ట్ అయిపోకుండా చూసుకోవాలి. ముక్క మీద కాకుండా పక్క నుంచి తిప్పుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు వేగాక ఇందులో రైస్ వేసేసుకోవడమే. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే కూడా మీరు రోటీతో అలా తినేసేయచ్చు. నేనైతే ఈరోజు ఫ్రైడ్ రైస్లోకి వేస్తున్నాను కదా, రైస్ కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటాను, దాన్ని యాడ్ చేసేస్తాను. సో రైస్ వేసేసాను, ఒకసారి ఎగరేస్తే మీకు అన్నీ కలుస్తాయి. ఇలాంటివి స్పూన్తో తిప్పే బదులు ఒక స్పూన్ సోయా సాస్ యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే తీసేయచ్చు. కొంచెం ఉప్పు, మీ దగ్గర అజినోమోటో ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, ఇంకొక 1 నిమిషం ఉంచి నేను ఆఫ్ చేసేస్తాను. అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను. పక్కనే మీరు ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కళ్ళ కోసం వంట అంటే కష్టం కదా, అలాంటప్పుడు నేను ఇదే చేస్తూ ఉంటాను. మీకు ఇది నచ్చిందనుకుంటాను, మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీ, నేను అసలు కారం వేయలేదు, ఓన్లీ మసాలా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.